నమస్కారం సార్. లైన్స్ క్లబ్ చైర్మన్గా మీరు పదవీ బాధ్యతలు నిర్వహించారు, ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు మా మెట్రో టీవీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడానికి చాలా సంతోషం సార్. వన్స్ అగైన్ సార్, మీ మా మెట్రో టీవీ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా ప్రారంభించడము, మీ యొక్క మీ అభిప్రాయం తెలియజేయండి సార్. ఇది ఒక అపూర్వ అవకాశం మెట్రో ఛానల్ వారికి, వారి యాజమాన్యానికి, ముఖ్యంగా ఎండీ గారికి, ప్రసాద్ గారికి, వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. నేను ఒక పెద్ద మన రాజకీయ నాయకుడిని కాదు, పెద్ద ఇదేం కాదు, కానీ నా దగ్గర ఉన్నది ఒకటి, స్పందించే హృదయం. ఆ స్పందించే హృదయాన్ని గుర్తుపెట్టిన మీ ఎండీ గారు నాకు ఈ సదవకాశం ఇచ్చి, అసలు ఒక మెట్రో ఛానల్ నేను న్యూ ప్రెమిసెస్ని నాతో ఓపెన్ చేస్తానని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నేను ఎందుకు బాబు, పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, సినిమా యాక్టర్స్ ఉన్నారు, ఇంకెవరు ఉంటారు కదా, మీకు గవర్నర్ తెలుసు, సీఎంలు తెలుసు కదా, వాళ్ళు చేయించబోయా బాబు, నాతో ఎందుకంటే లేదు సార్, మీ మీద నాకు అభిమానం, ఎందుకంటే మేము మీకు జూనియర్స్ లేదా చదువుకున్నాం మేము, అంటే కలిసి కాదు, ఆయన చాలా జూనియర్ నాకు, కానీ బట్ అభిమానం, సేమ్ కాలేజ్ చదువుకున్నాను, అభిమానం కూడా కొంత ప్లస్ నేనే గుర్తుపెట్టాడు. కొంత గొప్ప పోయిన ఇంటర్వ్యూలో మీరు ఇంటర్వ్యూ చేశారు, అది నాకు చాలా సంతృప్తి ఇచ్చిన ఇంటర్వ్యూ. నేను అసలు నా జీవితంలో ఫస్ట్ టైం ఇచ్చా ఇంటర్వ్యూ, వితౌట్ ఎనీ హెసిటేషన్, నా లోపల ఏమన్నా చెప్పేశాను అనమాట, అంతే. మాదంతా స్వచ్ఛమైన ఇది. మా ఫాదర్ చెప్పేవారు, కళ్ళల్లో చూసి మాట్లాడిన వాడిని నువ్వు నమ్మరా అనేవారు. చాలామంది కళ్ళలో చూసి మాట్లాడలేరు, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పి వాళ్ళు కరెక్ట్ చెప్పాడు వాడు అడగలుగుతాడు, సరిగ్గా నీ సూట్లుగా కళ్ళల్లో చూసి మాట్లాడలేడు. అలాంటి వాళ్ళని వదిలేసుకుని కళ్ళల్లో చూసి మాట్లాడే అభిమానంతో ఉన్న వాళ్ళే మాట్లాడమని, అలాగే మేము కళ్ళల్లో చూసుకున్నాం. ఆ తర్వాత ఒక లైకింగ్ అయింది, ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. దాని తర్వాత నాకు ఇవాళ వారి ప్రమిసెస్ని ఓపెన్ చేసే ఛాన్స్ ఇచ్చాడు తమ్ముడు, చాలా సంతోషం. ఈ ఛానల్ బాగా పైకి రావాలని, మంచి మంచి కార్యక్రమాలు చేయాలని. ఇప్పటికే మంచి పేరు ఉంది మెట్రో. అసలు మెట్రో అంటే ఏమిటి? ది హైయెస్ట్ సిటీస్, ఏ పెద్ద సిటీస్ ఉంటే అవన్నీ మెట్రోస్. సో అలా ఈ ఛానల్ కూడా ఈ టీవీ రంగంలో టాప్ ఛానల్ అవ్వాలని కోరికతో పెట్టినట్టున్నాడు మా తమ్ముడు మెట్రో. సో అది అది అవ్వాలి, అవుతుందని ఆశ ఉంది నాకు, ఎందుకంటే ఇక్కడంతా యువకులు పనిచేస్తున్నారు, చాలా సంతోషం. యువత మీద ఆధారపడుతుంది భవిష్యత్తు. మా టైం అయిపోయింది, మా మీద సలహాలు ఇచ్చేవాళ్ళం, చేసేవాళ్ళంత మీరు. ఆ చేయడంలో కూడా ఒక నైపుణ్యత, ఒక విశిష్టత, ఒక ప్రత్యేకత, అది ఒక కార్యదీక్ష. ఇవన్నీ ఉన్నప్పుడు ఏ పనైనా చేయడంలో పెద్ద విశేషం కాదు, ఆటోమేటిక్గా పనులు మంచిగా అయిపోతాయి. అలా అన్ని పనులు మంచి జరగాలని, ఈ టీవీ సమాజంలో ఉన్న మంచిని చెడుని కూడా చక్కగా వివరణతో చూపించగలగాలని, మంచిని చూపించాలని ఎక్కువగా, చెడుని తక్కువ చూపించాలని కోరుకుంటూ, వీరికి చాలా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ టుడే. సీనియర్ మోస్ట్ సీనియర్ సిటిజన్స్గా మీ యొక్క అమూల్యమైన సందేశాలు అందించారు సార్. మా మెట్రో టీవీ ఇంకా మునుముందు ఏ కార్యక్రమాలు చేయాలి అనే సూచనలు, సలహాలు కొంచెం అందిస్తే బాగుంటుంది అనుకుంటాము. ఉచిత సలహా ఇవ్వడం అంత ఈజీమైన ప్రపంచం ఏదీ లేదు. ఊసా అంటాం విజిట్ యుఎస్ఏ లాగా ఉచిత సలహా, కానీ అలాంటి సలహాలు ఇచ్చే బదులు చేయటం నేర్చుకోవడం నేర్చుకో ప్రతివాడు. సమాజానికి మనం ఏం చేసామనేది మన అందరం మర్చిపోతున్నాం. మాకేం చేసింది సమాజం, మాకేం చేసింది మెట్రో టీవీ అని ఆలోచిస్తున్నాం తప్ప మనం ఏం చేసాం అనేది ఆలోచించట్లా. ఒక్కసారి మనం ఈ ఒక్క గుర్తుపెట్టుకుంటే మనం సమాజానికి ఏం చేస్తున్నాం, మన పిల్లలకి, మన వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఏం చేస్తున్నాం, సమాజంలో మనకంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నాం, ఈ యొక్క ఆలోచనతో ఒక్కసారి మనం బయటకు వస్తే, మన మనసులో దాన్ని ప్రవేశపెట్టగలిగితే అందరి భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే సంపాదించడం అనేది ఒక కళ, అందరికీ రాకపోవచ్చు, అవకాశాలు రాకపోవచ్చు. అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకొని బాగా సంపాదించిన వాడు తనకు అవసరమైంది ఉంచుకోవాలి, మిగిలినది పంచుకోవాలి. అలా జరిగింది, అదే సామాజిక న్యాయం. అది చేయగలిగిన రోజున మనస్ఫూర్తిగా ప్రతి మనిషి ఆచరిస్తే అసలు అసమానతలు తగ్గిపోతాయి. మనకు ఇవాళ మీరు మెట్రో ఛానల్ పెట్టగలిగారు, ఎంతమంది పెట్టారు ఛానల్స్, అందులో మీరు అతి తక్కువ మందిలో మీరు ఒకళ్ళు, కాబట్టి మీకు ఒక బాధ్యత ఉంది.
సమాజంలో మీరు ఈ స్త్రీకి వచ్చారు కాబట్టి మీరు తప్పకుండా సమాజానికి అవసరమైన వాటినే కార్యక్రమాలని స్వచ్ఛ కార్యక్రమాను లేకపోతే ఎవరైనా మంచి పనులు చేసిన వాళ్ళవి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోవడం వాళ్ళ స్ఫూర్తితో మళ్ళీ కొంతమందికి స్ఫూర్తి కలిగి వాళ్ళు కూడా ఇలా తయారయ్యేట్టుగా చేయడం అలా విద్యార్థులకి అవసరమైన పాఠాలు చెప్పడం దీంట్లో ఇవాళంతా విజువల్ మీడియా చదవడం తగ్గిపోయింది చూడటం ఎక్కువైపోయింది కాబట్టి దాన్ని ఉపయోగించుకుని మనం ఎలా సమాజాన్ని ఎక్కువగా సేవ చేయగలుగుతాం ఎక్కువ ఉపయోగపడతాం అనేది ఆలోచించాలి. ఎనీ టీవీ ఛానల్ స్పెషల్గా మీకు మాత్రం నా రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ మీరు అదే దవలో ఉన్నారు, ఆ దవని ఇంకా ఆ పంథాన్ని ఇంకా మంచిగా పెంచుకుని మీకు ఉపయోగపడేట్టు ప్రజలకు ఉపయోగపడేట్టు తద్వారా మొత్తం సమాజానికి ఉపయోగపడేట్టుగా చేసే కార్యక్రమాలను మీరు ప్రసారం చేయాలి. మంచి మంచి వ్యక్తులు చేసే మంచి మంచి పనులు చేయాలి. ఇవాళ ఎవరినో మర్డర్ చేస్తే దాన్ని ఒక 10 సార్లు చూపిస్తున్నారు, దాని అవసరమా? అదే ఒక మంచి పని చేసినట్టు 2 సార్లు చూపిస్తారు, ఒకసారి అట వేసి వదిలేస్తారు. ఒక ఆయన పెద్ద శతకం కట్టించాడు బ్రహ్మాండంగా, ఆయన మాట చెప్పరు ఎవరు, ఆయన ఎంత మంచి పని చేశాడనేది తెలియట్లే సమాజానికి. అదే ఒక మామూలు మనిషి ఎవడో వెళ్ళిపోయి ఎవడో కొట్టేసి వాళ్ళు చంపేస్తే వాడు హీరో అయిపోతున్నాడు టీవీలో. కాబట్టి దాన్ని అలాంటి హీరోయిజం తగ్గించి అసలు హీరోయిన్లు తీసుకురావాలి మనం, రియల్ లైఫ్ హీరోస్. ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని మనం ఇంటర్వ్యూ తీసుకోవాలి. అలా తీసుకున్న రోజు నా పెద్దవాడు నాకు కూడా ఛాన్స్ వస్తుందని స్టైల్ అతనికి రావాలి, పోటీ రావాలి, మంచి చేయడంలో పోటీ రావాలి. ఇవాళ కర్మగాలి ఎంత చెడు చేస్తే అంత గొప్పాడైపోతున్నారు అనే స్టేజ్లో ఉన్నాం మనం. దాని బ్రహ్మ నుంచి బయటపడాలంటే మీ టీవీ ఛానల్ లాంటి వాళ్ళు మంచి మంచి పేపర్స్ ఇవన్నీ పేపర్స్ అనేది వాళ్ళు తగ్గిపోయారు కాబట్టి ఇప్పుడు టీవీదే ఇవాళ రాజ్యం. మీ రాజ్యంలో అంత మంచి జరగాలని కోరుకుంటున్నా, మంచిని మీరు ప్రేరేపించాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చేందుకు ముందు థ్యాంక్స్ చెప్తున్నాను అయ్యా. అంటే టీవీ ఛానల్ వాళ్ళు ఈ రోజుల్లో చెడును ఎక్కువ శాతం మనకు చూపిస్తున్నారు, చెడును చూపించకుండా మంచిని మాత్రమే ఎక్కువ చూపించాలని మీరు అభిప్రాయం తెలియజేస్తారు సార్, చాలా సంతోషము. సార్ విజయ్ కుమార్ గారు, మీ ఏజ్లో మీరు మీ దినచర్య ఏంటి, అసలు యాక్చువల్గా ఏం చేస్తుంటారు ప్రతినిత్యం మీరు, మీ దినచర్య గురించి తెలియజేయండి మా మెట్రో టీవీ ప్రేక్షకులకు ఒక్కసారి. నేను బాబు 4:30 లెగుస్తాను డైలీ, నా కార్యక్రమం పూర్తి చేయగానే ఇమ్మీడియట్ కేబీఆర్ పార్క్ వెళ్తాం. కేబీఆర్ పార్క్లో ఐ హావ్ గాట్ 2000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, వాకింగ్ ఫ్రెండ్స్, అందరినీ కలవడం నా అది దినచర్యలు బాగు. ఒకరిని కలవలేకపోయినా ఎందుకు కలవలేకపోయినా వాడి ఎందుకు రాలేదని ఆలోచన వస్తుంది నాకు. సో అట్లా ఐ మెయింటైన్ అటెండెన్స్ ఇన్ మై బ్రెయిన్. సో ఎవరు రాలేదని తెలిసిపోతుంది, ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు. అలాగే ఆ సంతోషం ప్రతి మనిషి కనపడాలి, మనం నవ్వుతాం, మనం తెలిసినవాడు కనపడబడాలి. 2000 మంది మనం నవ్వుతూ పగరిస్తూ సేకరణిస్తూ లేదా వాళ్ళతో కుశల ప్రశ్నలు అడిగితే ఆ సంతోషం ముందు మిగతాది బలాదూర్. ఆ సంతోషంతోనే మనం హ్యాపీగా బతకవచ్చు. నలుగురితో నవ్వుతూ పలికిన బతికిన వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేయలేవు. ఒంటరిగా సమాజంలో మనం అసలు ఒంటరి వాళ్ళు ఉండకూడదు. మనం ఒక సామూహిక మనిషి, మనవాడు సామూహికంగా ఉంటేనే మన మనిషి యొక్క వాల్యూ పెరుగుతుంది, ఒక గుర్తింపు వస్తుంది. కాబట్టి ఆ పని చేస్తాను, అప్ టు 7:30 నేను అక్కడ ఉంటాను. సో అది ఇంటికి వచ్చి కార్యక్రమం చేసుకుని ఏమైనా విజిటేషన్ అందరినీ చూసుకుని మళ్ళీ ఆఫీస్కి వస్తాను. ఆఫీసులో మళ్ళీ సేమ్, ఎవరన్నా అనాథలు ఎంతమంది వస్తుంటారు వాళ్ళకి సహాయం చేయాలి, ఇవాళకి సహాయం చేయాలి. ఇది ఇలాంటివే నాకు బిజినెస్గా అన్నీ మానేశాను కాబట్టి నాకు ఫుల్ టైం ఉంది. ఆ టైంలో ఎంతమందికి మనం ఉపయోగపడతాం అనేది ఒకటే నా ధ్యేయం. ప్రతిరోజు కనీసం ఒకళ్ళిద్దరికి మనం సాయం చేస్తే ఆ రోజు హాయి నిద్రపోతాం. అది నా దినచర్య బాబు. ఇప్పుడు సాయంకాలం కానీ ఏదో కార్యక్రమం, తేగర గాన సభను, రవీంద్ర భారతను, గోడను అక్కడికి వెళ్ళడం, ఒక చక్కటి ప్రోగ్రాం చూసుకోవడం, హాయిగా ఇంటికి వచ్చి భోజనం పడుకోవడం, ఇది నా కార్యక్రమం. దీనివల్ల నాకు అసలు రోజు రోజుకి నాకు హ్యాపీగా అనేసి పెరిగిపోయి నా వయసు పెరుగుతుందా తరుగుతుందా అనేది నాకే తెలియట్లేదు. వయసుగా 68 ఏళ్ళు కానీ నా మనసు వయసు 18 ఏళ్ళు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అసలు యాక్చువల్గా మీ జీవితాన్ని ఇప్పుడు సేవా కార్యక్రమాలకే అంకితం చేశారని మీకు తెలుస్తుందండి. అంటే మరి ప్రతి నెల ఎన్ని కార్యక్రమాల్లో అటెండ్ అవుతారు మీరు? దాదాపుగా ప్రతి నెల ఒక్కొక్క సంస్థను ఇన్వైట్ చేస్తుంటారు, ప్రతిరోజు ఎన్ని కార్యక్రమాలు అటెండ్ చేస్తారు? డైలీ ఒక కార్యక్రమం మినిమం చేస్తున్నాను, ఒకటప్పుడు 2 కూడా చేయాల్సి వస్తుంది. అది నాకు ఆనందమే, ఎందుకంటే రోజు కొత్త మనిషి, కొత్త ప్రోగ్రామ్, కొత్త అనుభూతి,
ఒకరోజు నృత్య నాటకాలు చూస్తున్నాం, నాటకం చూస్తున్నాం, ఒకరోజు పాటలు చూస్తున్నాం, ఇంకోరోజు ఇంకోటి అలా రకరకాల ప్రోగ్రామ్స్లో నాకు అవకాశం ఇస్తున్న ఆ మహానుభావులందరికీ నా శతకోటి వందనాలు. ఎందుకంటే వాళ్ళు ఎవరినైనా పిలవచ్చు, నన్ను కూడా పిలుస్తున్నారు కాబట్టి నేను సంతోషపడుతున్నాను. ఆ టైంకి నేను ఎంత హ్యాపీగా ఉంటానో. ఆ కళలు బాగుంది వరం. ఆ కళలు మన దగ్గర లేకపోయినా కనీసం ఆ ఉన్నవాడిని చూసి అభినందించగలిగిన మనస్తత్వం ఉన్నా అది చాలు. అది ఎంతో అది ఒక వైద్యమే. ఈ కళాకారులను ప్రోత్సహించడం కానీ సత్కరించడం కానీ వారిని అభినందించడం కానీ ఏం చేసినా సరే కళలకి వారిని అభినందించడం అనేది ఒక పెద్ద మనకి ఒక వైద్యమే. ఇది ఒక వైద్య ప్రక్రియ. సో దాన్ని నేను కరెక్ట్గా తూచితప్పక పాటిస్తున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను కాబట్టి అందరూ ఇదే మార్గం ఎంచుకోవాలని నేను గట్టిగా చెప్పలేను కానీ, బట్ ఒకసారి మీరు వచ్చి దీన్ని అనుభవిస్తే ఈ తర్వాత మీరే వదిలిపెట్టరు, ఈ బాటే బాగుందనుకుంటారు. అది విజయ్ కుమార్ గారు ఈ వయసులో కూడా దాదాపు 66 సంవత్సరాలు అంటున్నారు. మీ వయసు 68 సంవత్సరాలు అంటున్నారు. 68 సంవత్సరాల్లో కూడా మరి మీరు ఇంత చలాకీగా ఉండడానికి మీ హెల్త్ సీక్రెట్ ఏంటి అసలు? యాక్చువల్గా నా హెల్త్ సీక్రెట్ ఏంటంటే చెప్పాను కదా, ఇంతమంది ఫ్రెండ్స్తో రోజు నవ్వుతూ పగలించడం, అందరినీ హ్యాపీగా హత్తుకోవడం, చక్కటి విషయాలు మాత్రమే వినటం, చక్కటి విషయాలు మాత్రమే చూడటం, మిగతా వాటి చెడు జోలికి పోకపోవడం, ఇది నా యొక్క సీక్రెట్ అని నేను అనుకుంటున్నాను. సరే ఇక మిగతా ఇప్పుడు కొంత మితాహారం తీసుకోవడం, ఆహారంలో కొంచెం మార్పులు, ఇవన్నీ రొటీన్. కానీ అసలు రహస్యం ఏంటంటే ఒక సమాజంలో ప్రతి వాళ్ళతో మంచిగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరు మీరు నవ్వుతూ ఉంటారు. ఒకసారి నవ్వితే మీకు ఎన్నో వేల నర్వ్స్ యాక్టివేట్ అవుతాయి. అట్లా రోజుకి ఎన్నిసార్లు నవ్వుతాను నేను, నాకే తెలియదు అసలు. అందుకని ఆ నవ్వులో ఉన్న ఆ సీక్రెట్ ఏంటంటే మీరు ఎన్నిసార్లు ఎక్కువ నవ్వుతారు మనస్ఫూర్తిగా అన్నిసార్లు మీకు యాక్టివేట్ అవుతుంటాయి అన్ని నర్వ్స్ అన్ని. సో దట్ మేక్స్ యూ హెల్దీ. ఆ సీక్రెట్ మా ఫాదర్ చెప్పేవాడు, నవ్వుతూ బతకాలి రాని, నవ్వుతూ ఉండాలి. ప్రపంచంలో బెస్ట్ కమ్యూనికేషన్ ఏంటి తెలుసండి మీకు మోహన్ గారు? నవ్వటం. మీరు అడవుల్లోకి వెళ్ళండి, అక్కడ భయంకరమైన మనిషి ఉంటాడు, వాడు మీ భాష అర్థం కాదు, వాడి భాష మీకు అర్థం కాదు, కానీ మీరు ఒక్కసారి నవ్వి చూడండి వాడు, ఓహో వీడు మనాడని ఊరుకుంటాడు. మీరు నవ్వకుండా సీరియస్గా పారిపోయి భయపడ్డారో మిమ్మల్ని నాడు తినేస్తాడు. క్యానిబల్ కూడా తినేస్తాడు అతను. కానీ అసలు మనం అతను గురించి నవ్వామనుకోండి, అసలు ఏ పరిచయం అనే వాడితో కూడా నవ్వితే మీరు మీ పని 50% అయిపోతుందండి. అదే మీ కమ్యూనికేషన్. ది బెస్ట్ కమ్యూనికేషన్ ఇన్ ద వరల్డ్ ఈ స్మైలింగ్. ఆ స్మైల్ని వదులుకోకూడదు. ఆ స్మైల్ వదులుకున్న రోజున మనం అసలు మనం పనికిరాం సమాజంలో. నవ్వు, నవ్వించు, ఇది. అలాగే సాయం చెయ్యి, చేయని వేరే వాళ్ళు చేసేట్టు చేయాలి. మనం సాయం చేయటం అనేది ఒక అదృష్టం బాబు. సాయం చేయటం అనేది ఆ అవకాశం రావడం అనేది ఒక మద్భాగ్యం. ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందుపుచ్చుకుని చేసిన వాడు మహాత్ముడు. ఆ అవకాశం వచ్చి నీ దగ్గర సోమతిని కూడా చేయలేకపోతే మాత్రం నీ దౌర్భాగ్యం. ఇది నా మెయిన్ థీమ్. కాబట్టి మనకు ఏమాత్రం అవకాశం ఉన్నా సోమతి ఉన్నా ఎదుటివాడికి సాయం చేయడం అనేది ఒక పద్ధతి. నీ మొత్తం నువ్వంతా పాడైపోయావు, నీ ఒక్కల్లా నువ్వు సంపాదించిన దాంట్లో నీ వంద నీకు ఎంతకాలం ఉంచుకుని మిగతాది పంచడం, ఇది నేర్చుకోవాలి మనిషి. ఇలా నేర్చుకున్నప్పుడు అసలు ప్రపంచంలో గొడవలే ఉండవు. అది నేను అనుసరిసిన పండ. ఇది మన యువజనులు ముఖ్యంగా నేర్చుకోవాల్సిన పద్ధతి. వాళ్ళు బాగా డెవలప్ అవ్వాలి, బాగా సంపాదించాలి, బిర్యానీ అవ్వాలి. కానీ వాళ్ళకి ఎంత కావాలి అది ఉంచుకోవాలి, మిగతాదంతా సమాజంలో పంచాలి వేరే వేరే అవసరమైన వాళ్ళకి. ఇది మన ధ్యేయమని పెట్టుకుంటే మీకు ఏ ఢోకా లేదు, సమాజానికి డోకా లేదు, మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది మన లైఫ్ కూడా. ఇది బాబు నేను చిన్నవాళ్ళకి ఇచ్చే సలహా. పెద్దవాళ్ళు ఆల్రెడీ పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు మనమే మార్చలేము, ఎవరి దారి వారిది. కానీ యువతకి ఈ యొక్క ఈ పందాలు వెళ్తే మాత్రం వారికి మంచిది, ప్రపంచానికి మంచిది, సమాజానికి మంచిది. ఇది నా సందేశం బాబు. ఈనాడు మీరు నన్ను పిలిచినందుకు మాత్రం చాలా సంతోషం. అలాగే ఇవాళ ఈ నా చిరు సందేశాన్ని ఏ చిన్న తమ్ముళ్ళు కొద్దిమంది అయినా ఫాలో అయితే నా జీవితం ధన్యం. అంటే నవ్వే ప్రతి ఒక్క మనిషికి ఒక టానిక్ లాంటిది, ఒక అమృతం లాంటిది అంటారు. ముందు ముందు చేపట్టబోయే కార్యక్రమాలు ఏంటండి, మీ కార్యక్రమాల గురించి వివరించండి. మేము మెంటల్ రిటైర్డ్ చిల్డ్రన్
వాళ్ళకి సాయం చేస్తున్నాం నెల్లూరు హాస్పిటల్ ద్వారా. అలా ఆల్రెడీ మేము చేయగలిగినన్నీ చేసాం. ఇప్పుడు నా దగ్గర ఆస్తి వైజ్గా లేదు కాబట్టి ఎక్కువ, ఇప్పుడు నేను చేయగలిగింది ఏంటంటే ఎక్కువ కళలు. ఇప్పుడు సేవారంగంలో మ్యాగజైన్ చేసేసాను. నా దగ్గర ఉన్న మామూలు ఎన్నో స్కూళ్ళు కట్టాం, ఎన్నో శిబిరాలు ఏర్పాటు చేసాం, రక్తదాన శిబిరాలు చేసాం, అయాపరణలు చేయించాం, ఇంకోటి చేయించాం, మార్కెట్ 20 ఎకరాలు దానం చేసాం, బ్రహ్మాండ మార్కెట్ నడుస్తుంది అక్కడ. ఇవన్నీ సమాజానికి ఉపయోగపడే పనులే చేశాను నేను. కానీ ఆడెండకి పిచ్చికి డబ్బులు కావాలి. ఆ డబ్బులన్నీ మనం ఉపయోగించేసాను కాబట్టి ఇప్పుడు నేను ఉపయోగించిన నా అనుభవంతో చెప్పి సలహాలు చెప్పడం ఒకటి, రెండు కళల్ని చిన్న చిన్నగా పోషించడం. ఇప్పుడు 20 ఎకరాలు ఇవ్వాలంటే ఇప్పుడు కోట్లు కావాలి. కానీ ఒక భేద కళాకారుడు మొగలే లాంటి వారికి మొన్న నేను ఒక 10,000 ఇచ్చాను. ఆయన ఎంత సంతోషపడ్డాడంటే నా జీవితంలో అంత సంతోషం ఎరగను అని ఆయన చెప్పాడు అందరి ముందు. ఎందుకంటే ఇప్పుడు ఆయన గొప్పడు గొప్పడు అంటారు కానీ గుర్తింపు తప్ప ఏ ఉపయోగపట్టలా. ఆయన జీవితం బాగా నడవాలి కదా. మొగలే అంటే ఎంత పెద్ద కళాకారుడు మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఆ రోజు ఆయన రిక్వెస్ట్ చేశాడు ఏమైనా సాయం చేయమని. కొన్ని దాదాపు 100 మందినాం అక్కడ, ఒక్కరు కూడా స్పందించలేదు. నాకు ఎంత బాధ వేసింది. అప్పుడు నేను స్పందించి 10,000 రూపాయలు ఆయనకి ఇచ్చాను. ఇప్పుడు ఈరోజు ఆల్మోస్ట్ వీక్లీ ఒకసారి ఫోన్ చేస్తున్నాడు నాకు. ఆయన ఫోన్ చేసి ఒక పాట వినిపిస్తాడు నాకు. ఇంతకంటే ఏం కావాలి నాకు. ఆయన చేసిన సాయం చాలా తక్కువ అట్లా. సో అట్లా ఒక మనిషి ఉన్నాడు మన అతను కళ్ళదోడు లేక బాధపడుతున్నాడు. కళ్ళదోడు ఇప్పుడు కళ ఆఫ్టర్ కళ్ళదోడు 500 1,000 రూపీస్ ఆ కళ్ళోడు ఇచ్చేసేటికి ఆ గుడ్డి అతనికి, గుడ్డి అతను కాదు కళ్ళు కనపడలేదు అతను, కొంచెం కళ్ళు కంటి చూపు కావాలి, కళ్ళదోడు ఇప్పించాడు రాలేదు అన్నాడు. సరే తర్వాత ఆపరేషన్ చేయించా ఇంకా ఫుల్ సెటిల్ అయిపోయాడు. వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయింది కదా. అది ఎంత తక్కువ పని. ఇట్లా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం మొదలెట్టాలి అందరూ కూడా. అప్పుడు సమాజంలో ఒకరి మీద ఒకరు సహాయపడాల్సిన అవసరం లేకుండా బతకలు చేస్తే తీసుకురావాలి. అది నా ఉద్దేశం. ప్రస్తుతము సుబ్బిరామిరెడ్డి కళా పరిషత్కి గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు చేపట్టబోయే కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు? సుబ్బిరామిరెడ్డి గారు కళాబంధు, శివబంధు, ఆ మహానుభావుడు, ఇవాళ ఎన్నో కార్యక్రమాలు ప్రతి మెట్రో సిటీ, మీ మెట్రో లాగా ఎవ్రీ మెట్రో సిటీ, బెంగళూరు, బాంబే, ఢిల్లీ, కలకత్తా, మద్రాస్, బెంగళూరు, హైదరాబాద్, ఇన్ని చోట్ల, వైజాగ్, ఇన్ని చోట్ల ఎన్నో కార్యక్రమాలు చేసి ఆయన సుప్రసిద్ధుడు వరల్డ్లోనే. అది మెగా ప్రోగ్రామ్ చేస్తారు ఆయన. అలాంటి వారు నా 2 మీటింగ్లో నన్ను చూసి నన్ను పిలిచి ఇంటికి పిలిచి నాది ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలయ్యా మనం కాకతీయ కళా పరిషత్ అని చెప్పి తెలంగాణ కోసం స్పెషల్గా ఒకటి నేను రైజ్ చేశాను సంస్థని. దాన్ని మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఈ లోకల్గా ఉన్న ఈ సిటీస్ ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్నగర్ ఇలా ఈ ఖమ్మం ఈ టౌన్స్లో మనం ఈ కార్యక్రమాలు చేయాలి. స్టార్టింగ్ విత్ హైదరాబాద్ మనం చేసాం. చాలా పెద్ద మీరు కూడా వచ్చి ఉంటారు శిల్పకళా వేదికలో మోహన్ బాబు గారు సత్కారం చేసి చాలా మంచి కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది లాస్ట్ మంత్. ఇప్పుడు మార్చి 11 నాడు వరంగల్ కోటలో కాకతీయ కళా పరిషత్ వారి కార్యక్రమం చేయబోతున్నాం. అక్కడ కూడా చాలా మంది లోకల్ టాలెంట్స్ని బాగా ఎంకరేజ్ చేయడం, లోకల్ డ్యాన్సర్స్ని, లోకల్ సింగర్స్ని వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి చక్కటి కార్యక్రమాలు చేయడం, అట్లాగే పెద్ద సెలబ్రిటీని తీసుకొచ్చి మనం ఆయనకి సన్మానం చేయడం. 40 ఏళ్ళు కష్టపడి ఒక స్టేజ్కి వచ్చిన పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు, వాళ్ళలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట మేము సన్మానించుకుంటూ సైడ్ బై సైడ్ ఈ కార్యక్రమాలని చేయడం మా ధ్యేయం. దానివల్ల ఒక కళా పోషణ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆ చేయడం లోకల్ కూడా అందజేయాలని ఒక తలంపుతో ఇప్పటిదాకా ఉన్న టౌన్ మెట్రో టౌన్స్లో చేశాడు ఆయన. ఇప్పుడు టౌన్స్కి వస్తున్నాం, తెలంగాణలో టౌన్స్ అన్ని తిరుగుతాం. అలా చేయాలన్న ధ్యేయంతో చేసిన కార్యక్రమం ఇది. దానికి వారు నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టుకోవడం నాకు చాలా సంతోషం. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్, డాక్టర్ లైన్ విజయ్ కుమార్ గారు, ఈ మధ్య కాలంలో మీరు అందుకున్న అవార్డుల గురించి, రివార్డుల గురించి, మీ సత్కారాల గురించి మా మెట్రో టీవీ ప్రేక్షకులకు తెలియజేయండి. వంశీ సంస్థ మీకు తెలుసు, దాదాపు 50 ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రసిద్ధమైన సాంస్కృతిక సంస్థ. వంశీ రామరాజు గారు నాకు సేవా సార్వభౌమ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత వదాన్య వరేణ్య అని అవార్డు ఇచ్చారు.
అలాగే మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఫర్ 2017 ఈ మూడు అవార్డులు వాళ్ళు ఇచ్చారండి. తర్వాత నెల్లూరులో సుబ్బారావు గారు వారి ఫాదర్ పేరు మీద ఒక సాంస్కృతిక సంస్థ నడుపుతున్నారు. అక్కడ నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, మనుషుల్లో దేవుడు, ద కలియుగ కర్ణుడు అనే మూడు బిరుదులు ఒకే రోజు ఇచ్చేసారు. నేనే ఆశ్చర్యపోయాను. ఎక్కడో నెల్లూరు, ఇక్కడ ఎవరో చెప్పారని చెప్పి అక్కడ పిలిచారు ఆయన. అలాగే మొన్న గుంటూరులో సేవారత్న అని అవార్డు ఇచ్చారు గుంటూరు రంగారావు గారు చాలా ప్రేమతో. అలాగే ఇక్కడ లోకల్గా ఇంకా విశిష్ట సేవారత్న తెలుగు వెలుగు వారు ఇచ్చారు. అలాగే కళాబంధు అనే బిరుదు కూడా ఇచ్చారు, అది సేమ్ తెలుగు వెలుగు సంస్థ వారు. ఇలా ఎన్నో ఉన్నాయి. మన స్వరరాగ సంస్థ శ్రీకృష్ణ సింగర్ రామ మన రామకృష్ణ గారు వారు ఒక మంచి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఇట్లా చాలామంది ఇచ్చారు. ఇక చెప్పుకుంటూ పోతే ఎక్కువైపోతాయి. దాదాపు 15-20 దాకా ఇచ్చారండి ఈ సంస్థల వారు. అందరూ ఆప్యాయంగా ఇచ్చిన, నేనే మర్చిపోయినప్పుడు ఎన్ని ఇచ్చారు కూడా, ఇవన్నీ గుర్తున్నవాడు చెప్పాను. ఇంకా మర్చిపోతే వాళ్ళు క్షమించాలి, అక్కడ చాలామంది ఇచ్చారు. వాళ్ళందరూ చెప్తే టైం కూడా ఎక్కువైపోతుంది. బట్ మెయిన్ ఇచ్చిన వాళ్ళండి వీళ్ళందరూ, చాలా సంతోషం. అది ఫిబ్రవరి 9వ తారీఖున తెలుగు విశ్వవిద్యాలయం పొట్టి శ్రీరామ తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో కూడా మీకు సేవా సామ్రాట్ బిరుదును మా సూర్యచంద్ర సంస్థ తరఫున అందజేస్తున్నాము సార్. మీకు చాలా సంతోషంగా ఉంది తెలియజేయడము. దానికి మా మెట్రో టీవీ ఎండీ గారు, తర్వాత రోషయ్య గారు ఇద్దరు అతిథులుగా ఇచ్చేస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం తెలియదు. సేవా సామ్రాట్ బిరుదు అందుకోబోతున్న సందర్భంగా మీ యొక్క కామెంట్. కళా సామ్రాట్ నాగేశ్వర గారు, కళా సార్వభౌమ రామారావు గారు, నాకు ఇవాళ సేవా సామ్రాటిస్తున్నారంటే నాకు ఎంత సంతోషం నేను చెప్పలేను. అలాగే సేవా సార్వభౌమం ఇచ్చిన కూడా అట్ట అనుకున్న రామారావు గారిది, కళా సార్వభౌమ మహానుభావుడు అలాంటిది వేరు సేవలో నాకు ఇచ్చారంటే అది నా అదృష్టం. ఎప్పుడో పౌరజన స్వీకృతం. అలాగే ఇప్పుడు మీరు నన్ను దానికి ఎంపిక చేసి సేవా సామ్రాట్ బిరుదిస్తున్నారని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ బిరుదులు అనేవి వచ్చినప్పుడు సంతోషమే, కానీ మన బాధ్యత పెరుగుతూ ఉంటుంది. ఆ బిరుదు ఇచ్చినప్పుడల్లా మనం కాస్త తగ్గిపోతూ ఉండాలి, వంగిపోతున్నాను నేను. సో ఈ టైప్లో మీరు కూడా నాకు ఒక మంచి బిరుదుని సేవా సామ్రాట్ నక్కిరి నాగేశ్వర గారి పేరు గుర్తొచ్చే విధంగా నాకు ఆ అవార్డు ఇస్తున్నందుకు చాలా సంతోషం. మీ యాజమాన్యానికి మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి అవార్డు ఇవ్వడం నాకు మంచి ప్రోత్సాహాన్ని, ఇంకా ముందు మంచి పనులు చేయడానికి కూడా ఒక స్ఫూర్తిగా పనిచేస్తుందని తెలియజేస్తూ మీ విన్నామంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ విజయ్ కుమార్ గారు, చివరగా మన నేటి యువతకు మీరు అందించే సలహాలు సూచనలు తెలియజేయండి. మెయిన్గా చదువు ఒక్కటే కాదు, యువతకు నేను చెప్పేది ఏంటంటే చదువు ఒక మనిషిని విజ్ఞానంగా చేస్తుంది, కానీ కంప్లీట్ మనిషి అవ్వాలంటే ఆటలు పాటలు అన్ని రకాల కళల్లో కూడా కొద్దిగా ప్రవేశం ఉండి దాంట్లో ఏది నచ్చితే దాంట్లో మంచిగా ట్రైనింగ్ తీసుకుని టాప్కి వెళ్ళే పరిస్థితి ఉండాలి ఏ మనిషికి అయినా సరే. ఇవాళ పోటీ ప్రపంచం, 90 మార్కులు వచ్చినప్పుడు మీద 10 మార్కులు ఏమైపోయినాయని అడుగుతున్నారు పేరెంట్స్. పాపం అతను మాత్రం ఎవరైనా కానీ ఒక లెవెల్లో వరకు చేస్తాడు, ఒకటే గెలుస్తాడు రేసులో, అందరు మిగతా వాళ్ళందా గెలవరు. కాబట్టి రేసుకు గెలవడమే ముఖ్యం కాదు, పాల్గొనడం ముఖ్యం. అది నా పద్ధతి, ముందు పాల్గొనాలి. ఇప్పుడు 100 మంది పాల్గొంటే ఒకడే గెలుస్తాడు తెలిసి, అది మరి ఒకడే గెలుస్తాడు ఎవరు ఫలానా అని బాగా పరిగెత్తాడు ముందే తెలిసి మన పాటకు వస్తుందేమో అనుకుని మీరు 90 మంది రారా, ఆ పార్టిసిపేట్ చేయమా, చేయకపోతే ఆయన నడుచుకుంటూ వెళ్ళి కూడా తీసుకుంటాడు, ఇంకా పోటీ ఎక్కడ. కాబట్టి మన ప్రైజ్తో సంబంధం లేదు, ఫస్ట్ వచ్చే లేదా సంబంధం లేదు, పార్టిసిపేషన్ ఇది మస్ట్. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉండాలి. ఓడిపోయినప్పుడు గెలిచిన వారిని అభినందించాలి, గెలిచిన అతను ఓడిపోయిన అతన్ని భుజం తట్టి బెటర్లకు నెక్స్ట్ టైం అని చెప్పగలగాలి. ఈ సంస్కారం రావాలి మనుషుల్లో, పిల్లల్లో ముఖ్యంగా. అది వచ్చిన రోజున ఈ అసూయలు ద్వేషాలు తగ్గిపోయి చాలా హ్యాపీగా ఆటలాడుకుంటా ఆ పసిప్రాయం అంతా వేరే గొడవలు లేకుండా చక్కగా గడిపి
ఒక మంచి మానవుడిగా తయారవ్వాలంటే, మంచి మనిషి కావాలంటే, మహామనిషి కావాలంటే ముందు అసూయ తీసేయాలి, క్రోధం తగ్గించుకోవాలి, అలాగే కష్టపడి తత్వం అలవరుచుకోవాలి. ఈ పెట్టుకుంటే చాలు మన ఒక గోల్గా, దెన్ యూఆర్ సక్సీడింగ్ ఇన్ యువర్ లైఫ్. అది నా యువతకు చెప్పేది. యువత ఇవాళ మీరే రేపొద్దున భవిష్యత్తు మన దేశానికి కానీ మన 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 ఇంటికి కానీ ఎవరికైనా సరే యువత. ఆ యువత చెడు మార్గంలో పోకుండా సన్మార్గంలో పయనిస్తూ గురువుగారు చెప్పింది చక్కగా విని దాన్ని ఫాలో అవుతూ సమాజంలో ఉన్న పెద్ద మనుషులు వారి యొక్క జీవచరిత్రలు చదువుతూ లేదా తెలుసుకుంటూ వారిని ఫాలో అయినప్పుడు చాలా మంచి మార్పు వస్తుంది ప్రతి మనిషిలోనూ. ఆ మార్పు రావాలని ప్రతి కుర్రవాడు కూడా, ప్రతి అమ్మాయి కూడా, బాలబాలికలు అందరూ కూడా ముందు వినడం నేర్చుకోవాలి, తర్వాత దాన్ని గ్రహించడం నేర్చుకోవాలి. ఈ రెండు చక్కగా పెట్టుకుని దాని తర్వాత ఏది నేర్చుకుందామనే దాని మీద ఒక విశ్లేషణ చేసుకోవాలి. ఏది మంచిది చెడ్డది అని ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి, లేదా పెద్దల ద్వారా తెలుసుకోవాలి. ఇలా చేసినప్పుడు మన దేశం బాగుపడటంలో ఏమాత్రం సందేహం లేదు, యువతకి ఎటువంటి ద్రోహం లేదు. మన దేశం కాబోయే రోజుల్లో యంగెస్ట్ పీపుల్ ఉన్న దేశం ఏదంటే ఇండియానే ఇప్పుడు. సో అలాంటి మీ చేతుల్లో ఉంది భవిష్యత్తు అంతా. మీరెంత బాగా మీరు సన్మార్గంలో పయనించి మా కృషి చేసి పైకి వస్తారో దాన్ని బట్టి మన దేశం పైకి వస్తుంది. మీరు అది గుర్తుపెట్టుకుని దేశం కోసమైనా మీరు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో అమూల్యమైన విషయాలు తెలియజేశారు సార్ మీరు మా మెట్రో టీవీ స్టూడియోకి విచ్చేసి, అలాగే మా ఈరోజు మా నూతన కార్యాలయాన్ని కూడా ప్రారంభించినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.